Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమలు కాని నిర్ణయాలలో ఇదొకటి. చంద్రబాబును ఎవరు నమ్ముతారు? చెప్పుకోవడానికే తనకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, కానీ జనాల్లో బొత్తిగా నమ్మకం సంపాదించుకోలేకపోయారు. జనాలు సంగతి వదిలేస్తే పార్టీలో చాలామంది నేతలు కూడా చంద్రబాబు నాయుడును నమ్మరు. ఎందుకంటే అవసరానికి నోటికొచ్చిన హామీలు ఇచ్చేయడం, అవసరం తీరిపోగానే తెప్ప తగలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎప్పటి చరిత్ర అవసరం లేదు. మొన్న 2014-19 మధ్య ఏం జరిగిందో అందరూ చూసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రాబోయే ఎన్నికలలో యువతకే 40% టికెట్లు ఇస్తానని ప్రకటించారు. ప్రకటన అయితే చేశారు, కానీ ఇచ్చేంత వరకు నమ్మకమే లేదు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అంత ఘనంగా ఉంది. మరి 2019 ఎన్నికలకు ముందు అభ్యర్థులపై సర్వేలు చేయించుకున్నట్లు చెప్పారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చాలామందికి టికెట్లు ఇచ్చేది లేదని సమీక్షల్లో చెప్పారు. కానీ చివరకు చాలామందికి టికెట్లు ఇచ్చేశారు. అలాగే 100 టికెట్లు బీసీలకే కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల సమయంలో ఆ హామీ ఏమైందో చంద్రబాబుకే తెలియాలి. 2014 దాదాపు 90,000 కోట్ల రైతు రుణమాఫీ అన్నారు. 10,000 కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ హామీలన్నింటినీ చంద్రబాబు ఎంత చక్కగా అమలు చేశారో అందరూ చూసిందే. ఇలాంటి హామీలను తొంగలో తొక్కేసిన ఫలితంగానే మొన్నటి ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయినా చంద్రబాబు తన పద్ధతిని మార్చుకోలేదు. అవసరానికి హామీలిచ్చి తర్వాత తెప్ప తగలయడంలో చంద్రబాబును మించిన వాళ్లు లేరనే ఘనత సాధించారు. కాబట్టి తాజాగా యువతకు 40% టికెట్ల ప్రకటనను కూడా జనాలు అలాగే చూస్తున్నారు. చంద్రబాబు ఉద్దేశంలో యువత అంటే కేవలం సీనియర్ల వారసులేనేమో. ఇప్పటి వారసుల్లో చాలామంది మొన్నటి 5 ఏళ్ళు తండ్రులను అడ్డం పెట్టుకుని చక్రం తిప్పిన వాళ్ళే. వాళ్లకే మళ్లీ టికెట్లు ఇచ్చేసి యువతకు 40% టికెట్లు ఇచ్చానని చెప్పుకుంటారా? లేకపోతే కొత్త యువతను ప్రోత్సహిస్తారో చూడాల్సిందే.